పని చేస్తుందో పని చేయిస్తుందో ఎవరికి తెలుసు అందుకే ఇప్పటి నుంచి పని చేయటం అలవాటు చేసుకుంటే మంచిది కదా ఇంతకాలం అంటే ఏదో ఆశలు పెట్టుకున్నాను ఆ ఆశ అడియాసని తేలిపోయింది నిన్న ఇక ఇబ్బంది పెట్టదల్చుకోలేదు పోని నీమాన నిన్ను వదిలేసి మా పని మేము చేసుకుందాం అనుకుంటే అలా కూడా వదిలిపెట్టలేం మాట్లాడితే నీకు బాధగా అనిపిస్తుంది కానీ మా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీకే చెప్తున్నాను నీవేదైనా చెప్పి నువ్వు బాధపడి బయటికి వెళ్ళావు అంటే నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా కానీ మేము ఊరికి సమాధానం చెప్పాలి కదా నీకు మేము ఏమీ కాకపోయినా ఊరందరి దృష్టిలో నువ్వు మా కోడలివి నాలుగు రోజులు నువ్వు కనిపించలేదు అంటే మీ కోడలు ఏది ఏది అంటే నువ్వేం చెప్పాలి వద్దులేమ్మా మాటంటే నీ కోపం రావచ్చు ఇది నా బాధ అంతే కాకపోతే ఇది నా ఒక్కదాని బాధే కాదు మా మాధవ్ బాధ కూడా అదే ఏం సారు మీ దిమాగ్ ఖరాబ్ అయింది సాల్దని ఇంట్లో అందరి దిమాగ్ ఖరాబ్ చేస్తుందా నీ లొల్లి చూడలేకనే పరేషన్ అవుతున్నా మీ అమ్మా నాన్నలతో కూడా చూడు చేయిస్తుందా ఏమైంది రాధా మా అమ్మా నాన్న ఏం చేశారు మీ అమ్మ వచ్చి కొత్తగా మాట్లాడుతుంది నేనేంది ఎట్లుంటా అన్నది ముంగట్నే చెప్పినా ఇన్ని సంవత్సరాలకెళ్ళి గట్లనే ఉంటున్నా ఇప్పుడు మీ అమ్మ వచ్చి అమ్మ అలా అండంలో తప్పే ఉంది రాధా అమ్మ చెప్పింది కరెక్టే కదా నువ్వు ఈ ఇంటికి వచ్చి 10 సంవత్సరాలు దాటింది పిల్లలు నిన్ను అమ్మ అంటుంటే ఊరు నువ్వు కోడలు అంటుంది నువ్వు కాదన్నా అందరూ నువ్వే నా భార్య అంటున్నారు అది నీకెందుకు అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా మేము నీ సొంతం అనిపించడం లేదా నువ్వు ఎలా అనుకున్నా ఊరు అలాగే అనుకుంటుంది రాధా వాళ్ల దృష్టిలో నువ్వు నా భార్య ఈ ఇంటి కోడలు సారు ఎవ్వలేమైనా అనుకోని నేనైతే అనుకోలే ఇదిగో ఇలా మాట్లాడే నువ్వు నన్నే కాదు మా అమ్మ నాన్నని కూడా బాధ పెడుతున్నావు ఇట్లా మాట్లాడితేనే నాకు మస్తు కోపం వస్తుంది నా మనసులో లేదే మీరు అనుకుండ్రు మీరు బాధపడింది సాల్దని నన్ను బాధ పెడుతుండ్రు రథ ఎక్కడి నుంచో ప్రవాహంలా వచ్చే వాగు నదిలో కలిసాక అది నదిలోనే ఉండిపోతుంది ఆ పేరుతోనే పిలవబడుతుంది నువ్వు అంతే రాధా అర్థం చేసుకో నేను బాగునో వంకనో కాదు సారు మనిషిని నేను నేనుగానే ఉంటా నన్ను ఇట్లా ఉండనిస్తానంటే ఈడి దాకా వచ్చినా ఇంకా ఎన్నాళ్ళు రాధా నువ్వు మాతో ఉంటూనే పరాయిదానిలా ఉన్నది చాలు నా మాట విను రాధా అటు అమ్మ నాన్న పిల్లలు అందరూ ఆనందంగా ఉంటాం అది జరగని పని సారు మీ అమ్మ నాయన పేరు చెప్పి బిడ్డల పేరు చెప్పి నా మనసు మారుద్దాం అనుకుంటుందా నా ప్రాణం పోయేడుదాకా నేను గీదే మాట మీద ఉంటా మీ మనసులో పాడ ఆలోచనలతో అందరినీ బాధ పెట్టకండి చెప్పట్లెక్క మంచిగున్నారా అంత మంచిగుంటది నా మాటిని మీ మనసులోకెళ్ళి నన్ను తీసేయండి నా వల్ల కూడా అది జరగని పని నిన్ను నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను సారో ఎందుకు రాదా అంత ఆవేశం నన్ను నా ఇంటిని కాదని బయటికి వెళ్ళలేవు నీకే తెలియకుండా మాతో చాలా దూరం ప్రయాణం చేసి
అదంతా వదిలేసి కంటి ముందు కనిపించిన ఆదిత్యకి మన పెళ్లి కాలేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకంటే అంతగా నువ్విక్కడ బందీవి అయిపోయావు కాబట్టి. మనిషివేనా నువ్వు? నువ్వెట్లా మనిషి పుట్టుక పుట్టినావో నాకైతే సమజవట్లే. నాకి పొద్దు ఒక్కటి సమజైనది, చచ్చి నీ పెండ్లం అదృష్టమంత్రాలైంది, కాకుంటే నీ బిడ్డే దురదృష్టమంత్రాలైంది. గా బిడ్డ బతికేం చేస్తావో అని భయమేస్తున్నది. చూడు సారు, గా బిడ్డనైనా మంచిగా చూసుకుండ్రి, దాని బతుకు ఆగం చేయకుండ్రి. నా బిడ్డ దేవి లెక్కనే చిన్మయికి పాలిచ్చిన, నా బిడ్డ లెక్కే పెంచిన, నా కడుపున కనుక్కున్న చిన్మయికి అమ్మనైనా. ఎప్పటికీ ఆ బిడ్డకి అమ్మ లెక్కనే ఉంటా. అసలు నువ్వు మా అమ్మవేనా? నువ్వు మా అమ్మవో కాదు సమజు కావట్లే. నేనే మీ అమ్మనని ఇంకా ఎందుకు సోచయిస్తున్నావు? కన్న బిడ్డ నువ్వు మా అమ్మవా అంటే తట్టుకోలేదు. నా కడుపును మోసి నేను కన్న బిడ్డవే దేవమ్మా. ఏయ్, ఎవరా అక్కడ? అమ్మా. ఎరా, ఇది ఆఫీసర్ ఇల్లు అనుకున్నారా, అటెండర్ ఇల్లు అనుకున్నారా? అమ్మో, ఇది మా అక్క గొంతే. ఇంటికి నాలాంటి పెద్ద మనుషులు వస్తూ ఉంటారు, ఇలా మీ ఇష్టం వచ్చినట్లు బిందెలు బకెట్లు పెడితే నేనంటే సరే సొంత మనిషిని, బయట వాళ్ళు ఏమనుకుంటారా? అంటే అమ్మా, అది వంకలు చెప్పకు, వంకర వెదవా. ఇంకోసారి దారికి అడ్డంగా ఏమైనా కనిపించాయంటే చెట్టు కట్టేసి తోట వలిపిస్తాను. ఏమనుకుంటున్నారు? అక్క 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 అక్క, వచ్చిందనివి నేరుగా లోపలికి రాకుండా వేళతో గొడవేంటి? వాడికంటే బుద్ధి లేదు, నువ్వైనా చెప్పక్కర్లే వచ్చే దారిలో ఏం ఉంచకూడదని. ఉన్నదాని తన్నావు, వాణ్ణి తిట్టావు, అయిపోయింది కదా, ముందు లోపలికి పద. ఆ రాక, ఇక్కడ చాపేసుకుని పడుకుంటానా? పద. మళ్ళీ ఏమైంది? రే వంకర వెదవా, ఏంటలా దిక్కులు చూస్తూ నిలబడ్డావరా? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వస్తువులు లోపలికి తీసుకురావాలన్న జ్ఞానం లేదురా నీకు? తెచ్చేస్తాను తమరు, పదండమ్మా. నువ్వు తెస్తావురా? ఆ గడ్డం వెదవ ఇవ్వద్దు. వాడి మొహాన 300 కొట్టి సామాన్లు తీసుకురాపా, తొందరగా వెళ్ళు. అలాగే అమ్మా. నువ్వు పదక్క. మళ్ళీ ఏమైందక్క? ఎరా, నేను రాకముందే నా గొంతు వస్తుంది, అయినా ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాలేదు. మనిషి రాగానే వచ్చి పలకరించాలన్న జ్ఞానం లేకుండా పోయిందా వాళ్ళకి? లోపల ఉన్నారక్క, వినిపించుండదు, నేను పిలుస్తాను. అవసరం లేదులే, నేనే పిలుస్తాను. దేవుడమ్మా, బాబు ఆదిత్య, బాబు ఆదిత్య, దేవుడమ్మా. వదినా వదినా, బాగున్నావా? బాగా ఉన్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను, లేదంటే ఏ ఆసుపత్రికో మీరందరూ రావాల్సి వచ్చేది నన్ను చూడడానికి. అవునరా ప్రసాదు, నీ కొడుకు కోడలు రారే? పిలుస్తాను. ఎందుకు, నేనే పిలుస్తాలే. ఆదిత్య, ఆ పేరేంటి? ఆ అమ్మాయి పేరు సత్య. సత్య, బాబు ఆదిత్య, సత్య. బాబు, వీళ్ళెవరు? కమల భాష. పేర్లు కాదు, వాళ్ళెవరు, ఇక్కడెందుకున్నారు, మనకేమవుతారు? అది నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, వీళ్ళే చెప్తారు. ఎవర్రా మీరు? నేను సత్య అక్కని.
తను నా పెనిమిటి. ఆహా, చెల్లితో కలిసి అక్క కూడా కాపురం ఇక్కడే పెట్టిందన్నమాట. అత్తయ్యా బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? చల్లగా ఉండు తల్లి. ఎలా ఉన్నారు పెద్దమ్మా? నేను బాగానే ఉన్నాను. నువ్వేంటే, పెళ్ళై 10 ఏళ్ళైనా అప్పటికీ ఇప్పటికీ తేడా లేకుండా కొత్త పెళ్లి కూతుర్లా అలాగే ఉన్నావు. కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ తేరి బెన్ కి షాదీ ఫిక్స్ హో గయి. హా యార్, ఔర్ ఉస్కే సాథ్ యే బాకీ కి డేట్స్ భీ. మత్లబ్ మత్లబ్ యే దేఖ్, జూలీ 10 ఏళ్ళంటే కనీసం ఓ 2 పిల్లలు ఉండుండాలి కదా. ఇద్దరు పిల్లల తల్లి అయినా చూడరా మనిషి ఎలా ఉందో. ఇంతకి పిల్లలేరి? ఒరే పందిరి గుంజ మొహం వెదవా, అందులో ఖరీదైన చీరలున్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అత్తయ్య నాకు చిన్న పని ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా 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 అమ్మా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా మేము నీ సొంతం అనిపించడం లేదా? నిన్ను నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిచెన్ లో కూడా లేదు. ఊకుంటుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. అసలు సారు గిట్లా మాట్లాడుతుంటే ఇంకా నేను ఎందుకుండాలే? అమ్మ చెప్పినట్టు గప్పదు అమ్మ తనకి పోయింటే మంచిగా ఉండేది. నేను అడుగు బయట పెట్టిందంటే చిన్మ ఏమైపోతుందా అని సోచాయిస్తుంటే ఈసారేమో చిన్ని కథలు పడుతుండు. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆశ్రమం లెక్కుంటే రాను రాను మాధవ్ సారు ఈ ఇంటిని నరకం చేస్తుండు. గిట్లా చేసినావంటే నేను ఉండా అని చెప్పినా బుద్ధి మార్చుకోకుండా గవ్వి మాటలు మాట్లాడుతుండు. చివరికి నా బిడ్డకి గుడుక నేను అమ్మని కాదని అనుమానం వచ్చేటట్టు చేసిండు. ఏంది బిడ్డ, ఏం కావాలి? నువ్వే కావాలి. ఈ ఇంట్లో నువ్వేడున్న వాణ్ణి దేవులాడుతున్నా. ఎందుకు బిడ్డ? నీకు సారీ చెప్దామని. అంత తప్పు నువ్వేం చేసినవని? నువ్వు మా అమ్మవి కాదన్నా కదా. ఎవరో మా అమ్మ అని చెప్పి నిన్ను మస్తు బాధ పెట్టినా కదా, గందుకే. ఇప్పటికైనా నేనే మీ అమ్మనని నమ్మకం వచ్చిందా బిడ్డ? నాయన చెప్తుంటే ఇన్నా, ఆఫీసర్ సార్ కూడా చెప్పిండు. నువ్వు బాధతో చెప్పిన మాటలు ఇన్నాకనే నేను తప్పు చేసిన అని సమజైంది. ఎవరి మాటలో వినడం కాదమ్మా, అమ్మ మాట వినాలి. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు కాబట్టి. రాదేమి అమ్మ. ఆఫీసర్ సార్ కూడా చెప్పిండా? అవు, అమ్మని బాధ పెట్టకూడదు, నువ్వు అట్లా అంటే అమ్మ ఎంత పరేషాన్ అవుతుంది అని సార్ చెప్పిండు. నాయనెవలని తల్లి బిడ్డకి చెప్పాలి, నా బిడ్డకి నేను చెప్పాలి. కానీ నువ్వు మన బిడ్డకి నేనే అమ్మనని చెప్పినావు పెనిమిటి, అందుకే నేను దేవుడస్ అంటోడు అని అనేటిది. నాకు నువ్వే అమ్మవని ఎంత చెప్పినా వినకుండా నిన్ను మస్తు బాధ పెట్టినా, సానా తప్పు చేసిన. చిన్న బిడ్డలు అన్నాక తప్పు చేస్తారు, పెద్దోళ్ళు కదా సమజ్ చేసుకోవాలి. నువ్వు గ మాట అంటుంటే ప్రాణం పోయినట్టుండేది. ఇప్పుడు నా మనసు నిమ్మలమైంది.
స్కూల్ లో తప్పు చేస్తే మా అయ్యారు పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వైతే నన్ను కొట్టవు తిట్టవు, అందుకే నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకుంటా. నన్ను కష్టపెట్టినవని నువ్వు కష్టపడితే నాకు సంబరంగా ఉంటుంది అనుకున్నావా బిడ్డ? నీకోసం నేను బాధపడతా గాని నిన్నైతే బాధ పెట్ట బిడ్డ. నువ్వు బాధపడితే సాసుడు నాతోని కాదు. తను పెట్టి నా మనసులో ఉన్న పెద్ద కష్టం తీసేసినావు, నా బిడ్డను నాకు మళ్ళా దగ్గర చేసినావు.